అసలు రుణమాఫీపై, రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు? మొదటి నుంచి ఇప్పటిదాకా రుణమాఫీకి అర్హమైనటువంటి రైతుల సంఖ్య జిల్లాల వారీగా ఇది, ఎందుకు ఇస్తలేరు? ఏం గోప్యం ఉంది దీంట్లో? ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు? ఈ రహస్యానికి కారణమేంది? సింపుల్ లాజిక్ కదా, ఎవరికైనా అర్థమవుతుంది. రైతు బంధు పొందినటువంటి రైతుల సంఖ్య 69 లక్షలు పైచిల్లుకుంటే, ఒకవేళ బ్యాంకులోకి పోయి రుణాలు తీసుకోకుండా సొంత పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఒక 5-10 లక్షల మంది ఉంటారనుకుంటే కూడా 60 లక్షలకు తక్కువ మంది ఉండే అవకాశమే లేదు రుణం పొందినటువంటి వాళ్ళు. గ్యారంటీగా 60 లక్షల మంది రైతులు రుణాలు పొందిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వం కూడా మాఫీ చేస్తానది కాబట్టి రైతులు కొంతమంది పోయి తీసుకున్నారు కూడా. మీరే చెప్పారు కాబట్టి, మీరు పోయి పరిగెత్తండి తీసుకోండి నేను రాగానే చేస్తా అంటే ఎంత పొడుకోబ్బా అని చెప్పి తీసుకున్నారు. మరి మీరు ఆ సంఖ్యను ఎక్కడ తీసుకపోతారు? ఎక్కడ మాయం చేస్తారు సంఖ్యను? ఏం చేస్తారు మరి ఆ సంఖ్యను? అంటే మీరు రెండూ కలిపి, మొదటి విడత, రెండో విడత, ఈ సర్కార్ అంటే 1 లక్ష వరకు, 1.5 లక్షల వరకు కలిపి మీరు ఇచ్చినటువంటి డబ్బు మొత్తం కలిపితే 12,000 కోట్లు ఇవ్వాలటికి, 12,000 కోట్ల చిల్లర అంతే. మీరు చేసిన ఘనకార్యం ఏందన్నట్లు? మరి జూన్ జూలైలో యథావిధిగా కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బందే ఒక సీజన్కు 7,600 కోట్లు కదా. రైతు బందు ఎగ్గొడతిరి, రైతు బందు ఎగ్గొడతిరి, నిస్సిగ్గుగా ఎగ్గొడతిరి. ఇంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని మోసం చేసిన సర్కారు భారతదేశంలో ఇప్పటిదాకా లేదు. మొత్తం రుణమాఫీ ఇస్తే కూడా మేము రుణమాఫీ చేసినాడు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలే. మొత్తానికి మొత్తం రైతులకు రుణమాఫీ చేస్తే ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా మేము ఇవ్వలే. కానీ మీరు కొద్దిగంతా చేసి మొత్తం చేసినట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి ఏమి మీకు సిగ్గనిపించదా అని అడుగుతున్నాను. రైతుల్ని మోసం చేయడానికి నిదర్శనాలు ఇవన్నీ ఏంటి? పక్కడలో పోయి ఎక్కే ఎన్ని చూపిద్దాం. ఒక్క విడతకి నేను అడ్వర్టైజ్మెంట్లా ఎన్ని కోట్ల రూపాయలు ఇవి? 100-150 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు దాదాపు అడ్వర్టైజ్మెంట్లకే ఇస్తుంది. ఏం అడ్వర్టైజ్మెంట్ ఇది? తప్పుదారి పట్టి ఇచ్చేది, అబద్ధం చెప్పేది, మోసం చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇది. ఎవరైనా న్యాయబద్ధంగా చేసిన పనిని చెప్పుకుంటే, మేము ఆనాడు చేసిన పనిని చెప్పుకుంటే, చేసినాం ప్రజల కళ్ళ ముందు ఉంది, దీనికి ప్రత్యేకంగా చెప్పాలని అనుకున్నాం. మేము నోరు తెరిచి 4 అడ్వర్టైజ్మెంట్లు ఇద్దామంటే కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడ్వర్టైజ్మెంట్ ఎందుకే మళ్ళీ ఖర్చు దండగా, తీసుకున్న ప్రజలే తెలియదా, ఇచ్చిన ప్రభుత్వాన్ని తెలియదా ఎందుకని చెప్పి డిస్కరేజ్ చేశారు. మరి సభ్య సమాజం మాట్లాడుకోలేనటువంటి భాషలో రైతులు వాళ్ళ కోపాన్ని, ఆగ్రహాన్ని బూతుల రూపంలో తిట్టి చూపిస్తున్నారు, వీడియోలు పంపిస్తున్నారు, చూస్తలేమా? ఇవన్నీ మీరు సజావుగా చేస్తేనే జరుగుతున్నాయా? ఇది వాస్తవం కాదా? ఏ ఊర్లో అయినా ఎక్కడైనా సరే ఓ గ్రామం పోయి అడిగితే, 4 అడిగితే ఒకరికో ఇద్దరికో అవును సార్ పడ్డాయి అంటున్నారు, మిగతా వాళ్ళు మాకు పడలేదంటున్నారు. ఇంకా కొంతమంది అయితే పాస్బుక్లో పేరు, బ్యాంకులో పేరు, జనరల్గా బ్యాంకర్స్ స్పీడ్గా రాసేటప్పుడు పి రాకేష్ అని ఉంటానంటే బ్యాంకులో పి రాకేష్ రాస్తారా, ఆయన పాస్బుక్లో ఉండే పానుగంటి రాకేష్ అని ఉండవచ్చు. ఉదాహరణకి నీది అట్లా లేదు, ఇట్లా ఉంది కదా, నీకు రాదుపో. రైతులు బాగుండాలన్నటువంటి ఏకైక సంకల్పంతో మేము పనిచేసినాం, కేసీఆర్ సర్కార్ పనిచేసింది. ఈ రకంగా ఇట్లా గీతలు గీసి పాయలు పాయలుగా రైతుల్ని విడగొట్టి కొందరికే లబ్ధి చేసి అందరికీ చేసినట్లు డాంబిక ప్రచారం మేము చేయలే. ఆయన ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు.